Hi friends, welcome to my channel. Iroj manam ee video lo AC on cheyagane kondariki enduku ila jarugutundi ani anukuntuntaru. Chaala mandiki teliyani konni nijalu manam telusukundam. AC tho challaga haayiga undadame manandarki telusu. Kaani AC valla konni problems kuda vastunnayi kada, avi ento mari chuddama. కుతుకుతలాడే ఎండలకు చల్లగా ఏసీలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. కానీ చాలామందికి అలా ఏసీలో కూర్చోగానే ఇలా సమస్యలు మొదలవుతాయి. చాలామంది ఇంట్లోనూ ఆఫీస్లోనూ గదుల్లోనూ ఏసీ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఏసీ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? ఏసీతో చల్లగా హాయిగా ఉండడమే చాలామందికి తెలుసు, కానీ జలుబు అంటే కోల్డ్, తలనొప్పి హెడ్ఏక్, కళ్ళు మంటలు అంటే ఐస్ బర్నింగ్ వంటి బోలెడు సమస్యలు ఒకదాని వెనక ఒకటి ఎందుకు వస్తాయి? నిజంగా సమస్యలు ఏసీ వల్లనే వస్తున్నాయా, లేక అవన్నీ అపోహల? వీటి వెనుక ఏదైనా కారణం ఉందా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు ఇవే. ఏసీ అంటే ఎయిర్ కండిషన్లో పనిచేసే చాలామంది ఉద్యోగస్తులకు జలుబు, కళ్ళు మంటలు, గొంతు నొప్పి, ఈ కోల్డ్, ఐస్ బర్నింగ్, థర్డ్ పెయిన్, శ్వాస తీసుకునేటప్పుడు గురక అంటే స్నోరింగ్, వైల్ బ్లీతింగ్ వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి ఏసీనే కారణమని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏసీ కాదు. సాధారణంగా ఏసీలో ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవి గాలిని శుద్ధి అంటే ప్యూరిటీ చేసి చల్లగాలిని అంటే కూల్ ఎయిర్ని బయటికి వదులుతాయి. ఒక గదిలో వినియోగించే ఏసీలో ఫిల్టర్లను ప్రతి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుండాలి. ఎయిర్ ఫిల్టర్ షుడ్ బి క్లీన్ వన్స్ ఇన్ 10 డేస్. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఫిల్టర్ను చేంజ్ చేస్తూ ఉండాలి. ఎయిర్ ఫిల్టర్ షుడ్ బి చేంజ్డ్ వన్స్ ఇన్ 3 మంత్స్. ఇలా చేయని పక్షంలో ఫిల్టర్స్లో చిక్కుపోయిన వైరస్ అంటే బ్యాక్టీరియా వైరస్ తిరిగి గాలి ద్వారా గదుల్లోకి ప్రసారిస్తాయి. ఈ గాలిని కలుషితమైందిగా చెప్పవచ్చు. దీన్ని పీల్చుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా శ్వాసనాళాల్లో అంటే రెస్పిరేటరీ సిస్టంలో చేరి అది గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాసనాళాలు బ్లాక్ అయ్యేలా చేస్తుంది. దీనికి కారణంగా శ్వాస తీసుకునే సమయంలో గురక ఏర్పడుతుంది. ఈ సమస్యను సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని అంటారు. సో కాబట్టి 10 డేస్కి ఒకసారి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏసీ ఉన్న గదుల్లో వెలుతురు సరిగ్గా లేకపోవడం, దుమ్ము, ధూళి, డస్ట్ అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. గది వాతావరణం కలుషితం అవుతుంది. ఇదే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా మగవారి కంటే ఆడవారే ఈ సమస్య బారిన తొందరగా పడతారు. దీర్ఘకాలికంగా కొనసాగితే చాలా సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో తేమ శాతం తొందరగా కోల్పోతే అది శరీరం పొడిబారడానికి అంటే డీహైడ్రేట్కి దారితీస్తుంది. ఇది తలనొప్పి, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్, అల్సట, ఫ్యాటిగ్, నీరసం, బోర్డమ్ వంటి సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఏసీ గది నుండి బయటపడినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ తిరిగి ఏసీ గదిలో కూర్చోగానే సమస్యలు మొదలవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా అంటే లో ఇమ్యూనిటీ ఉన్నవారు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఏసీ వాతావరణంలో పనిచేయడం వల్ల మరింత సిక్ అవుతారు. ఏసీకి అలవాటు పడితే చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. ఈ కారణంగా కాస్త వేడి, ఎండా తగిలిన చర్మం భరించలేని విధంగా తయారవుతుంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీటి కోసం అంటే ఏసీలో పనిచేసేవారు ఏసీ ఫిల్టర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫిల్టర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా లేదా తెలుసుకోండి. శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోండి. నీరు బాగా తాగాలి. ఎక్కువసేపు ఏసీ కింద పనిచేసేవారు చిన్న చిన్న బ్రేకులు తీసుకొని ఆ వాతావరణం నుండి బయటికి వెళ్తుండాలి. ఎప్పుడు 25 నుండి 27 డిగ్రీల మధ్యలో ఏసీ ఉష్ణోగ్రత ఉంచాలి. కళ్ళు పొరిబారకుండా ఉండడానికి వైద్యుల్ని సంప్రదించి కంటి చుక్కలు లేదా కళ్ళజోడు ఉపయోగించాలి. నీటితో కళ్ళను తడుపుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నానని మరిన్ని మంచి వీడియోస్ కోసం దివ్యాశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.